నగరంలోని బేగం బజార్లో ఆంధ్ర సరస్వతి బాలికల పాఠశాలకు బేగం బజార్ ఆర్య వైశ్య భవన్ సభ్యులు 15 కంప్యూటర్లను ఉచితంగా అందించారు. ఈ పాఠశాలలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు దాతల సహాయంతో ఉచితంగా అందిస్తున్నామని కన్యా విద్యా సంస్థ అధ్యక్షులు గుబ్బ నాగేందర్రావు అన్నారు. తొలుత ఎయిడెడ్ పాఠశాలగా ప్రారంభమైన ఈ పాఠశాల బాలికల చదువుల కోసం పూర్తిగా ఉచిత విద్యను అందిస్తున్నట్లు వారు చెప్పారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాల్లో అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. మాకు వైశ్య భవన్ వాళ్ళు మా స్కూల్ మీద ఎంతో ఆప్యాయతతో, ప్రేమతో, అభిమానంతో చాలా విషయాలు మాకు సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో కూడా చేశారు. ఈరోజు మాకు 15 కంప్యూటర్స్ కావాలి అంటే ఇమీడియట్గా శాంక్షన్ చేసి ప్రారంభోత్సవం చేశారు. నెక్స్ట్ ఇయర్ మాది 100 ఇయర్స్ అవుతుంది. 2024లో 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేస్తాము. మొత్తం యావత్ తెలంగాణలో మా ఒక్క పాఠశాలని ఒక్క రూపాయి తీసుకోకుండా మేము వాళ్ళు చదువు చెప్తున్నాము. అదే మాదిరి వాళ్ళకి భోజనాలు పెడుతున్నాము. ప్రతి ఇయర్ ముందటి నుంచి బట్టలకు కానీ, స్కూల్ బ్యాగ్స్, స్కూల్ యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, షూస్ అన్నీ తప్పకుండా స్కూల్కు ప్రతి ఏడాది ఇస్తున్నాము. వన్ ఆఫ్ ద మెంబర్ ఆల్సో, బట్ ఇక్కడ ఉన్న నాగేందర్ అన్న, హనుమంతరావు అన్న వీళ్ళందరి సహయోగంతో, వాళ్ళ సహకారంతో ఇక్కడ వచ్చిన చైల్డ్ చాలా, అంటే బేటీ బచావ్ బేటీ పడావ్ పరిపూర్ణంగా పూర్తవుతుందని చెప్పడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను.